రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇతర అంశాలలో అన్యాయం జరిగిందంటూ విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి సిపిఎం వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. సమావేశానికి దూరంగా గల కారణాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విభజన హామీలు అలాగే ప్రత్యేక హోదా అంశంపైన అన్ని రాజకీయ పార్టీలతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం పార్టీ అలాగే వైసీపీ కూడా దూరంగా ఉంది. అయితే మనతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఉన్నారు. ఈ సమావేశానికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అంటే ప్రత్యేకంగా ఈ ప్రత్యేక హోదా విషయంలో ఈరోజు నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ సమావేశానికి హాజరుగామని చెప్పి నాకు రాసినటువంటి ఉత్తరంలో అన్ని పార్టీలను పిలుస్తున్నాం, బీజేపీ తెలుగుదేశాన్ని కూడా పిలుస్తున్నాం, అందరం కలిసి రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకునే దానికోసం కార్యాచరణ కూడా చర్చిస్తామని చెప్పేసి చెప్పారు. అసలు నేరస్తులుగా ఉన్నటువంటి బీజేపీ, మన రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, దాంతో అంటగాగినటువంటి తెలుగుదేశాన్ని వీళ్ళిద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి దాంట్లో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడం అంటే అసలు నేరాన్ని మరుగుపరచడం తప్ప, నేరస్తుల్ని క్షమించడం తప్ప, లేకపోతే నేరస్తుల యొక్క నేరాన్ని ప్రజలకు అర్థం కాకుండా చేయడం తప్ప మరొకటేం కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి బీజేపీ తెలుగుదేశాన్ని ఇద్దరిని ఆహ్వానించినటువంటి సమావేశానికి ఈ కారణంగా మేము హాజరు కాము, దానివల్ల ఉపయోగం లేదు. అసలు నేరస్తులు తప్పించుకునేదానికి మన రాష్ట్రంలో ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం, బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కూడా మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరగడానికి కారణం వాళ్ళు. అందువల్ల ఆ విషయం మరుగుపడేటువంటి ప్రమాదం ఉంది, అందుకని మేము హాజరు కావట్లేదని చెప్పాం. ప్రత్యేకంగా మీ మిత్రపక్షాలు కూడా సిపిఐ కానీ అలాగే జనసేన పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది, అలాగే అన్ని పార్టీలు కూడా సమావేశంగా ఉంది. అంటే ఎందుకని మీరు ఒక్కలే? అన్ని పార్టీలు, సిపిఐ, జనసేన లాంటి పార్టీలు అన్నీ కూడా హాజరవుతున్నాయి అని మీరు అడిగినప్పుడు మేమందరం తలా ఒక పార్టీలో ఉన్నాం, అందరం అన్నిటిలో ఒకటేగా ఉండే పని అయితే ఒకే పార్టీలో ఉండేవాళ్ళం మేము. కొన్ని కొన్ని అంశాల మీద కొన్ని తేడాలు ఉండవచ్చు, కానీ మన రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ మన రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడంలో విధానపరంగా ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. కాబట్టి మూడవ శక్తి ఒకటి ముందుకు రావాలి. అందుకోసం జనసేన, సిపిఐ, సిపిఎం కలిసి మేము పోరాడి ఒక శక్తిని ముందుకు తీసుకురావాలని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసం ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దానికి ఈరోజు మేము ఈ మీటింగ్కి, చిన్న పార్టీ మీటింగ్కి మేము ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య మీద హాజరు కాకుండా ఉండడానికి ఏం సంబంధం లేదు. అంటే అది ఏ రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న సభ కాదు, అంటే ప్రత్యేకవాద కోసం అందరూ కలిసి మీరు పోరాడుతున్నారు ఇప్పుడు కూడా నిర్దేశాలు, కానీ మీ అభిప్రాయాలని ఆ సమావేశంలో కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వచ్చింది? వ్యక్తి నిర్వహించినా పార్టీ నిర్వహించినా మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది బీజేపీ, అది మరుగుపడడం, అది మరుగున పడడం మాకు ఇష్టం లేదు, అందుకోసం మేము హాజరు కాదు. ఇది మొత్తానికి అలాగే విజయవాడలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ ప్రత్యేకంగా దూరంగా ఉంటుంది. దానికి ముఖ్యంగా ఈ ఏదైతే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటుందో అటువంటి సమావేశంలో తాము పాల్గొనకూడదనే ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కూడా స్పష్టం చేస్తున్న సందర్భంగా కూడా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో శ్రీనివాస్, 99 టీవీ, విజయవాడ.